నాన్న, కనీసం అమ్మని చివరి చూపు చూసుకోవటానికి అమ్మ బాడీ కూడా మిగల్లేదు. ఆఖరికి మన కస్తకలే మిగిలాయంటి నాన్న. అవునమ్మా, ఈ చేతులతో తలకూరు పెట్టి మీ అమ్మ రుణం తీర్చుకోలేని దురదృష్టవంతుడమ్మా, దురదృష్టవంతుణ్ణి. వచ్చింది ఇది నా రోజు కాదు, నా రోజు బతికే ఉంది, నా రోజు బతికే ఉంది, నా రోజు బ్రతికే ఉంది, ఇది నా రోజు కాదు. అక్కడ దొరికిన కొన్ని గుర్తులను బట్టి ఇది అమ్మగారి అస్థికిలేనని తీసుకొచ్చిన వారు చెప్పారమ్మా. ఇది అమ్మగారి అస్థికిలేనమ్మా. మస్తికలు మాత్రమే మిగిలేరా మనకి. అయిందేదో అయిపోయింది, అస్థికలైనా వచ్చాయి కదా. ఏడుస్తూ కూర్చుంటే పోయిన వాళ్ళు తిరిగి రారు. గ్రానీ మొహం ఇక చూడలేమన్నది సత్యం. ఇది మీరందరూ తెలుసుకోవాల్సిన నిజం. సరే సరే, మీ అందరికీ ఓ విషయం చెప్పాలి. మా ఆయన గారు ఈరోజు జరగబోయే బోర్డు మీటింగ్లో ఈ రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎండీగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అందరూ ఇంకా ఏడవలసినంత ఏడ్చేసి బాధను దిగమింగుకుని మీరు కూడా అక్కడికొచ్చి మా ఆయన్ని ఆశీర్వదిస్తే బాగుంటుంది. మా అమ్మ అస్థికల్ని ఎదురుగా పెట్టుకొని నువ్వు మీ అధికారాల గురించి మాట్లాడతావా? నువ్వు అసలు మనిషివేనా? అత్తయ్యా,
ఇప్పుడు మీ అమ్మ అస్థికులు వచ్చాయి, అలాగే రేపు మీ అమ్మ రింగు దొరుకుద్ది, వాచి దొరుకుద్ది, తర్వాత మెళ్ళో చైన్ దొరుకుద్ది, ఆఖరికి తల్లో పెట్టుకున్న పిన్ను కూడా దొరుకుద్ది, లాస్ట్ కి ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. అన్ని ఒక్కోటిగా మెల్లగా వస్తాయి. మనిషి అంటూ పోయాక పోయిన వాళ్లకు సంబంధించినవన్నీ ఇలా వస్తూనే ఉంటాయి. అలా అని వాటికి ఈయన ఎండి అవ్వడానికి ఎలాంటి సంబంధమూ లేదు కదా. ఇంట్లో పెద్ద దిక్కుపోయాక కనీసం కర్మకాండలు కూడా పూర్తవ్వకుండా ఆస్తులు పదవులు అని మాట్లాడే ఆడదాన్ని నిన్నే చూస్తున్నాను. శవాన్ని పక్కన పెట్టుకుని బోల్డ్ అంత మంది సీఎంలుగా ప్రమాణ స్వీకారమే చేశారు, మీకు తెలియదులేండి అత్తయ్య. ఇలా శవాల్ని పక్కన పెట్టుకునే ఎంతో మంది ఎన్నో అధికారాలు చేపట్టారు. వాళ్ళంతా అలా ఎందుకు చేశారంటారు? ప్రజల కోసం. అవును, ఒక మనిషి చనిపోయినంత మాత్రాన ఆ మనిషిని నమ్ముకుని బ్రతుకుతున్న ప్రజలు నష్టపోకూడదు కదా. అలాగే సంస్థ కూడా. ఒక సంస్థ అంటే ఒక ప్రవాహం, ఆ ప్రవాహం ఏ ఒక్కరి కోసమూ ఆగకూడదు. ఒకవేళ ఆగితే తీవ్రమైన నష్టాల్ని చవిచూడాల్సి వస్తుంది. మనం వ్యక్తిగతంగా నష్టపోయాం కదా అని మన సంస్థని, దాన్ని నమ్ముకున్న ప్రజల్ని నష్టాల్లోకి నెట్టలేం కదా. మనమే దాని బాధ్యతల్ని తీసుకుని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడు మా ఆయన చేయబోయేది కూడా అదే. మా ఆయన ఎండీగా అధికారం చేపట్టగానే మనందరం కలిసి స్పెషల్గా ఫ్లైట్లో వెళ్ళి గంగా, యమున, సరస్వతి, గోదావరి, తుంగభద్ర, కాశీ, రామేశ్వరం, ఇలా మన భారతదేశంలో ఎన్ని నదులైతే ఉన్నాయో అన్ని నదుల్లోనూ మన గ్రాని అస్థికల్ని కలుపుదాం. అంతేకాదు, పెద్ద పెద్ద వేద పండితుల్ని పిలిపించి గ్రాని ఆత్మకి శాంతి కలిగేలా పూజలు, యాగాలు చేద్దాం. ఇవన్నీ కూడా మా ఆయన ఎండి అయిన తర్వాతే. వినోద్, అదన్ని మాటలంటుంటే ఏమీ పట్టనట్టు నువ్వు అలా సైలెంట్ గా ఉంటే దీనికి ఏంటో అర్థం? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందమ్మా? రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి ఎండిగా నేను ఈ రోజే బాధ్యతలు స్వీకరించబోతున్నానని అర్థం. ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండదు. నువ్వు రా సంధ్య. ఏంటండి, వాళ్ళన్నీ మాట్లాడుతుంటే మీరేం మాట్లాడకుండా అలా సైలెంట్ గా ఉంటారండి? మాట్లాడే పరిస్థితుల్లో నేను లేను, మాట్లాడినా వినే పరిస్థితిలో వాళ్ళు లేరు. రోజీ, నీతో సపరేట్గా మాట్లాడాలనే నేను ఇక్కడ తీసుకొచ్చింది. చెప్ విజయ్,
నిన్ను రాత్రి కొట్టింది నిజంగా దొంగలేనా? చెప్పు రోజీ, నిన్ను కొట్టింది దొంగలేనా? అవును విజయ్, నన్ను కొట్టింది దొంగలే. రోజీ, అదే మాట నా మీద ప్రమాణం చేసి చెప్పు. చెప్పు రోజీ, ఆగిపోయావే? ఇప్పటికైనా నిజం చెప్పు రోజీ, ప్లీజ్. నిన్ను కొట్టింది ఎవరు? చెప్తాను విజయ్, చెప్తాను. నిన్న పేపర్లో అమ్మమ్మ గురించి న్యూస్ వచ్చింది. అమ్మమ్మ చనిపోయిన తర్వాత అన్నయ్య వదినలు కలిసి ఆస్తిని పంచాలంటూ నిర్ణయం తీసుకున్నారు. ఆ పేపర్లో న్యూస్ చూసిన వెంటనే నేను అన్నయ్య వదిన దగ్గరికి వెళ్ళాను. మానవత్వంతో ఆలోచించి ఈ ఆస్తి గొడవలకు ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేయండి అని చెప్పడానికి వచ్చాను. అది చెప్పడానికి నువ్వెవరివే? వాళ్ళు నన్ను అన్ని మాట్లాడినందుకు కానీ, నన్ను కొట్టినందుకు కానీ నేను బాధపడలేదు. ఇన్నాళ్ళు ఒకే కుటుంబంలో కలిసి ఉండి ఇప్పుడు ఆస్తి కోసం ఇల్లు చేయడమే నాకు బాధగా అనిపిస్తోంది. ఏడవద్దు రోజీ, నిజానికి ఏడవాల్సింది వాళ్ళు. నీ మీద పడ్డ ప్రతి ఒక్క దెబ్బకి వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. వాళ్ళను ఊరికే వదిలిపెట్టను. వద్దు విజయ్, వాళ్ళేదో ఆవేశంలో అలా చేశారు. ఈ గొడవని ఇంకా కాంప్లికేటెడ్ చేయొద్దు ప్లీజ్. వాళ్ళ మీద నీకు జాలి ఉండొచ్చు, మరీ ఇంత జాలి చూపించకూడదు. ఒకప్పుడు మా అక్కని ఎన్ని విధాలుగా బాధ పెట్టినా నువ్వు మౌనంగా సహించావు, భరించావు. ఇప్పుడు అలా కాదు. నా కాబోయే భార్య మీద ఎవ్వరు చెయ్యేసినా నేను ఊరుకోను. అయ్యో విజయ్, అది కాదు. రోజీ, నువ్వింకేం మాట్లాడకు, అంతా నేను చూసుకుంటాను. వసై సంధ్యక్క, నా రోజునే కొడతావా? చూస్తూ ఉండు దీనికి రియాక్షన్ ఎలా ఉంటుందో. రెడీనా లాయర్ గారు? అంతా రెడీగా ఉంది మేడం. ఏమండో ఈ శ్రీవారు, రండి, టైం అవుతుంది. వస్తున్నా. ఇక్కడ అమ్మమ్మ ఫోటో ఉండాలి కదా, మన ఫోటో ఉందేంటి? అమ్మమ్మ ఫోటో ఎక్కడ?
చెప్పు సంధ్య, అమ్మమ్మ ఫోటో ఎక్కడా? అమ్మమ్మ ఫోటో ఉన్న చోటల్లా రోజు దండ వేసి దండం పెట్టడం వేస్ట్. అందుకే ఈ గెస్ట్ హౌస్, ఆఫీసులో ఉన్న ఫోటోస్ అన్ని తీసి చెత్తబుట్టలో పడేయించేశాను. ఏంటి, ఏదో ఆలోచిస్తున్నారు? అబ్బే ఏం లేదు. చూడండి, ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకండి. మీ అమ్మమ్మే పోయిన తర్వాత ఆవిడ ఫోటో ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? నిన్ను ఎండి సీట్లో కూర్చోబెట్టడానికి నేను ఎన్నో కలలు కన్నాను. నీ పక్కనే నిలబడి నేను ఎండి భార్యనని గర్వంగా చెప్పుకోవాలని ఎంతో ఆరాటపడుతున్నాను. నా కలలు సక్సెస్ కాకుండా మీ అమ్మమ్మ ఎప్పుడూ అడ్డుపడేది. పదండి, మిమ్మల్ని ఆ ఎండి సీట్లో ఈరోజే కూర్చోబెట్టాలి. ఇప్పుడు చైర్లో కూర్చోవాలంటే ముహూర్తం లాంటివి ఉండవా? మీ అమ్మమ్మ చనిపోయిన దగ్గర నుంచి ప్రతిరోజు మంచి రోజే. ముందు ఆ చైర్లో మిమ్మల్ని కూర్చోబెట్టాలి. పదండి. ఎవరు మీరు? Breaking news!